ప్రదర్శన సెన్స్ ఒకటి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎథిక్స్ అన్నవి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవసరం. ఎథిక్స్ కావాలంటే మూలాలు అంటే రూట్స్ బాగుండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ రూట్స్ వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఒకప్పుడు ఇండియన్స్ అనేవాడు యాజ్ ఏ జెంటిల్మెన్గా ఎలా బిహేవ్ చేయాలి. సో దే హావ్ టు ఫోకస్ ఆన్ ద రామాయణ మహాభారత ఇతిహాసాల పట్ల వాళ్ళకి ఒక నిర్దిష్టమైన దృక్పథం ఉంటే దాన్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితం అట్లా ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. నాకు ఏదొద్దు, నా ఇష్టం తిరుగుతా, నా ఇష్టం పనులు చేసుకుంటా అని పోతే అది ముందునే జనరేషన్ అది చెడగొట్టే విధంగా ఉంటుంది, తప్పితే బాగా చేసే విధంగా ఉండదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఎథిక్స్ అన్నది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ పిచ్చి పిచ్చి లవ్లు గివ్వులు అనుకుంటే చెత్త చెత్త వ్యవహారం చేయొద్దు. సీ లవ్ అనేది దర్శ గుడ్ థింగ్, బట్ దానికంటూ ఒక వే ఉన్నది, దానికంటూ ఒక కాన్సెప్ట్ ఉన్నది. కానీ దాన్ని ఇంకోలాగా పోర్ట్రేట్ చేసుకొని అంటే ఈ సగం తెలిసి సగం తెలియని వ్యవహారంతో చేసే పనులన్నీ కూడా ముందున్న జనరేషన్ ఖరాబ్ చేస్తుంటాయి అన్నమాట. అంటే సో పేరెంట్స్ ఎక్కువ ఇక్కడ బాధ్యత తీసుకోవాలి, పిల్లల్ని పెంచే విధంగా పెంచాలి. అంటే ఈ బయటికి పోయి నాన్న నువ్వు పిచ్చి పిచ్చి సినిమాలు చూడరా, ఈ పిజ్జాలు బర్గర్లు తినరా, నువ్వు నీ సెల్ఫ్ మీద ఫోకస్ చేసుకోకు, నీ పర్సనాలిటీ నీకు అవసరం లేదు, చెత్త తినాలి, చెత్త వినాలి, చెత్త మాట్లాడాలి అన్న తోరణలో పిల్లల్ని పెంచినప్పుడు ఇట్స్ హ్యాపన్ లైక్ దట్. దాంతోపాటు స్కూల్స్ కూడా మారాలి. స్కూల్స్లో కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చూపించాలి. తప్ప ఎంతసేపటికి ఈ చదువు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, దట్స్ నాట్ ఏ లైఫ్. లైఫ్ అన్నది యాక్చువల్గా విజన్ ఆఫ్ థాట్ని మార్చాలి, అది చేయగలిగితే బెటర్ ఉంటుంది స్కూల్స్ అన్నీ కూడా. సరే బ్రదర్, మీరు ఇప్పుడు స్కూల్ గురించి టాపిక్ వచ్చిన నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫెయిల్యూర్, ఇట్స్ ఎ బ్లైండ్ ఫెయిల్యూర్. అందువల్లనే ఒకప్పుడు ఎటువంటి స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ లెవెల్లో లేకపోయినా సరే దే నో హౌ టు ఇన్వెంట్ ద న్యూ రిసోర్సెస్ టు ద పీపుల్. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా స్కూల్ అన్నది కూడా ఇట్ జస్ట్ ఫర్ ఫన్ టు దెమ్, పోవడం ఆడుకోవడం లేకపోతే ఇంకేదో ట్రాష్ థింగ్స్ చేసుకుని రావడం తప్పితే ఎటువంటి నాలెడ్జ్ని సీక్ చేయాలనే ఆలోచన లేదు. ఎంతసేపటికి చెత్త బిజినెస్, అఫ్కోర్స్ ఇట్స్ ఏ మేజర్ బిజినెస్ ఇన్ ద టుడేస్ వరల్డ్. లైక్ నో సి ఎప్పుడైనా సరే ఆ రూట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసి ట్రూత్ని అందిస్తే ఇట్ బికమ్స్ మోర్ యూస్ఫుల్ టు ద చిల్డ్రన్. అలా కాకుండా ఈ పైపైన సర్ఫేస్ని తీసుకొచ్చి దిస్ ఈజ్ ద హోల్ పార్ట్ అని చెప్పి అనుకో, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇదంతా ఇప్పుడు అన్ని స్కూల్స్ అన్నీ కూడా ఒక వేదిక పోయి ఒక నిష్టని ఒక నిబద్ధతని నేర్పిస్తే ఇట్స్ బీన్ బెటర్ టు దెమ్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. బ్రదర్, అంటే నార్మల్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఇంపార్టెంట్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండడం ఇంపార్టెంట్? అసలు ఇట్స్ నాట్ మీన్ టు సే గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, ఇట్స్ ఆల్ అబౌట్ బెస్ట్ ఫ్రెండ్. దట్ మే బి గర్ల్ ఆర్ బాయ్, బట్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఎవర్ హీ డిడ్, ఓకే ఐఎమ్ యాక్సెప్ట్ దట్ వాట్ ఎవర్ యూ డూ, దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇఫ్ సర్టెన్ పర్సన్ డూ సంథింగ్ రాంగ్, దెన్ ద బెస్ట్ ఫ్రెండ్ విల్ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ దిస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ యూ, దిస్ యాక్చువల్లీ యూ కుడ్ నాట్ డూ దిస్. సో ఇలా చెప్పేవాడు ఏంటంటే వాడే బెస్ట్ ఫ్రెండ్లే కానీ మామ తగదాం మరా, చలో తగదాంపా, మామ కొడదాం మరా, చలో కొడదాంపా, దట్స్ నాట్ మీన్ టు సే బెస్ట్ ఫ్రెండ్. అదంతా చిల్లర వ్యవహారం, అదంతా కూడా 18-17 ఇయర్స్ ఏజ్లో ఉండే మైండ్ సెట్ ఆఫ్ థాట్స్, కానీ దట్స్ నాట్ మీన్ టు సే బెస్ట్ ఫ్రెండ్. సో కొంచెం మెచ్యూర్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి ఇప్పుడున్న యూత్కి, అదే నేను కోరుకునేది. అంటే ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటే మనకి, అంటే మేబీ ఎవరికైనా గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎటువంటి ఫ్రెండ్ ఉంటే మనకి మంచి ఉంటుంది? తప్పును తప్పుగా చెప్పాలి, మంచిని మంచిగా చెప్పాలి. అలా ట్రూ అంటే ఒక ట్రూత్ని పోర్ట్రేట్ చేయగలిగే ఫ్రెండ్ ఉంటే దట్స్ బీన్ వెరీ గుడ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా ఇది తప్పు కాదురా అని వాడు చెప్పినప్పుడు మేబీ ఆ మైండ్ అనేది మారొచ్చు, ఇదే కరెక్ట్ రా, ఇట్లే ఉండాలని ప్రోత్సహించిన అనుకో, ఆ ఒక తప్పు దగ్గర నుంచి 10 తప్పులు క్రియేట్ అవుతాయి. సో అలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయండి. సో మంచి అనేవాడు మంచి, అవును డెఫినెట్లీ అట్లే ఉండాలి ఫ్రెండ్స్ అంటే కూడా.